పనులు ఇబ్బందిగా ఉండే కొద్దిగా జనాలు కూడా బయట తిరుగుతాను కష్టం ఉంది. ఎక్కడ వాళ్ళు అక్కడే ఇళ్లలో ఉండటమే సరిపోతుంది. ఇంకా దగ్గతలేదుగా జనాలు పెరుగుతున్నారు, దాని గురించి మరీ ఆలోచన పడాలి. అసలు ఉంచితే కొన్నాళ్ళు పాటు ఇంకా బాగుండదు, దగ్గితే టర్న్ ఎత్తే లేబర్ పనులు పోతారు. ఇంక అదే ఇబ్బందులు ఇక అందుకని ఏమన్నా అందరం శుభ్రంగా ఉంటే మనం శుభ్రంగా ఉంటాం. తగ్గితే తీయొచ్చు పెరుగుతున్నాయిగా, దాన్ని బట్టి కొద్దిగా మళ్ళీ పెంచితేనే బాగుంటుంది, అందరూ సురక్షితంగా బాగుంటారు. దాని గురించి ఆలోచన పడుతున్నారు తరగం బాగుంటుంది. సీఎం గారు ఏం చేస్తే దాన్ని బట్టి ఫాలో అవుదామని ఆలోచనలో మళ్ళీ కంట్రోల్ చేయలేముందండి, దాని గురించి కూడా ఆలోచించాలిగా. అదంతా గవర్నమెంటు సీఎం గారు బట్టి ప్రజల్లో నాడిని బట్టి ఎట్లా ఉండదని బాగుంటుంది. దాన్ని కొద్దిగా పొడిస్తేనే బెస్ట్గా ఉంటుంది, కంట్రోల్ అవ్వాలి కదండి. 9 రూపాయలు తిరుగుతున్నారు, బాగానే ఉంది 9 రూపాయలు. ఇంకా జనం ఇంకా కంట్రోల్ అవుతులేదండి, దాని గురించి బాధగా అలాగే చేస్తున్నారు. ఇంకా కొద్దిగా చేస్తే ఇంకా బాగుండదు, కంట్రోల్ అవుద్ది అని అనుకుంటున్నాను. బాగా తిరుగుతున్నారు పోలీసులు, బాగా సేవ బాగా చేస్తున్నారు, దాన్ని మెచ్చుకోవచ్చు. చెప్తున్నారండి అవసరమైతే కర్రలు పెట్టుకుని భయం పెడుతున్నారు. ఎటు వాళ్ళు అటు అందరూ ఇంట్లోనే ఉంటున్నారు, ఎవరు రావట్లేదు. ప్రస్తుతానికి అయితే బాగానే ఉంది, బాగానే ఉంది, పద్ధతి అయితే బాగానే ఉంది. ఇలా పొడిగిస్తే ఇంకో 10 రోజులు బాగుంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ మధ్యనే ఇంతకుముందు కన్నా కేసులు పెరుగుతున్నాయని అంటున్నారు. పెరుగుతున్న నేపథ్యంలో కొంచెం పెంచితే బాగుంటుంది, టెక్స్ట్ చేయడం బాగుంటుంది. కాకపోతే పేదలు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకు కూడా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆర్థికంగా సహాయపడగలిగితే దాని మీద ఎటువంటి అన్ని చర్యలు తీసుకొని ఇచ్చేయగలిగితే మంచిదని అనుకుంటున్నారు జనాలు. మొత్తంగా లాక్డౌన్ అనేది చాలా బాగుంది, కానీ ఇంకా కొద్ది కఠినంగా చేస్తే బాగుంటుంది. కానీ ఈ విషయంలో మనం పోలీసులకైతే బాగా కోఆపరేట్ చేయాలి. మా ఎవరికైనా మనము మున్సిపాలిటీ సిబ్బందికైనా గవర్నమెంట్ హాస్పిటల్ సిబ్బందికైనా లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మనం వాళ్ళకి సహకరించగలిగితే వాళ్ళు మనం సహకరించగలుగుతారు. లేదనుకుంటే మనమే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ విషయం లాక్డౌన్ అయితే పోడిస్తే మంచిదని అనుకుంటున్నాను, ఎందుకంటే ఇప్పుడు నుండి బట్టి నెల్లూరులో ఈ మధ్యన కేసులు ఎక్కువ అవుతున్నాయి అంటున్నారు, విజయవాడ గుంటూరు ఎక్కడికక్కడే అవుతున్నాయి అంటున్నారు. ఏముందో ఒక శ్రీకాకుళం విజయనగరం లేదు కానీ మిగతా అంతటి లెక్క కేసులు ఉన్నాయని అనుకుంటున్నారు. ఈ ఉన్న నేపథ్యంలో మరో 10-15 రోజులు ఎక్స్టెండ్ చేసి ఈ 25-28 లేకపోతే అంతవరకు ఉంచి మెరుగైగా ఉండే తర్వాత దీన్ని ఎత్తివేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. తిరిగితే మరి వైరస్ పెరుగుతుంది కదా, అందులోకి ఇది ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతుంది అని అంటున్నారు. ఒక ఏది పట్టుకోకూడదు, ఒక వస్తువు పట్టుకుంటే ఒక పాల ప్యాకెట్ ఒక పేపరు ఒకటి పట్టుకున్నా అయిపో అంటే మరి ఇలాంటప్పుడు ఈ టైంలో ట్రైన్లు బస్సులు ఇవన్నీ తిరిగి ఇంకా ఎక్కువ మంది స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది కదా. వీళ్ళందరినీ క్యూరిఫై చేసిన తర్వాత మొత్తంగా వడపోసి అంతా అయిన తర్వాత ఎవరికీ లేదు, వీళ్ళకి ఉంది వీళ్ళకి లేదు అని డిసైడ్ అయిన తర్వాత వాళ్ళు తీసుకెళ్ళి ఏ క్వారంటైన్లోనో ఏ హాస్పిటల్లోనో ఏ హోమ్ దీనిలో పెట్టేసి ఉండుంటే మిగతా వాళ్ళు హ్యాపీగా ఉంటారని అందరూ అనుకుంటున్నారు. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి మొన్నటి వరకు ఎందుకు లాక్డౌన్ పెట్టారు అనుకున్నారు. ఇప్పుడు కేసులు అవుతున్న కొద్దీ జనాల్లో ఒక రకమైనటువంటి ఊహ వచ్చింది, ఇన్నాళ్ళు ఉన్నాం కదా మరో 10 రోజులు చేసి మొత్తం ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండు ఉంచగలిగితే ఇంకా మంచిది కదా, ఉంచారని అనుకుంటున్నారు. పెంచితే మంచిదని అనుకుంటున్నారు, పెంచితే బాగుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్న అపోజిషన్లో పెరుగుతున్నాయి కానీ తరగట్లేదుగా, దానికోసం మరిగదని చూస్తున్నారు. కూర్చోకుండా అమ్మాయి వెళ్ళిపడుతుందండి, కూర్చోకూడదు అట్టని చూస్తున్నారు. అది బాగుంది, 9 రూపాయలు అవుతే బాగుంది. రేపు 14 రోజుల తర్వాత ఇంకా లేని కూడా బయటకు వస్తాయి కదా, కొద్దిగా బాగుంటుందండి.